ఈరోజు మీరు పోలీస్ తాలూకా గౌరవం గురించి పోలీస్ తాలూకా ఉన్నతి గురించి మీరు మాట్లాడుతున్నారు మా డీజీపీ గారి గురించి మీరు మాట్లాడే పరిస్థితి వచ్చింది అసలు మీ హయాంలో అసలు పోలీస్ అన్న వాళ్ళు పోలీస్ పని చేశారా మీ హయాంలో చేయిన్ నేను పోలీస్ తప్పు పట్ల ఈయన చేయిన్ కాబట్టి చేయలేకపోయారు వాళ్ళు కనీసం పోలీస్ సంబంధించి పరదాలు కట్టడానికి మా దగ్గర హౌస్ అరెస్టులు చేయడానికేనా అండి పోలీసులు కనీసం ఆ రోజు డీజీపీ ఆఫీస్కి నేను సాక్షాత్తు సోషల్ మీడియాలో జరుగుతున్నా నా మీదకి వచ్చిన కామెంట్స్ గురించి అడగడానికి వెళ్తే డీజీపీ ఆఫీస్లో డీజీపీ గారు ఆయన ఉండరు మాకు అపాయింట్మెంట్ లేదు కనీసం గేట్ కూడా తాకనివ్వలేదు మనం వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఏంటి జరుగుతుంది అది కాదా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంటే మీరు నమ్ముతారా అండి ఈరోజు అరెస్టులు జరుగుతున్నాయంటే ఎంత మానసిక క్షోభకు గురై మేము అరెస్టులు జరుగు జరుగుతున్నాయి తెలుసా ఎవ అందరి మీద నోటికొచ్చిన బూతులు సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద లోకేష్ గారి ఫ్యామిలీ మీద డిప్యూటీ సీఎం గారి ఫ్యామిలీ మీద మా మీద మాతో పాటు మిగతా ఎమ్మెల్యేల మీద నోటికి నోటికొచ్చి మాట్లాడుతున్నారంటే కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను కానీ మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు తప్ప కాదా అన్నది మీ అందరికీ కాదు ప్రజలు కూడా తెలియాలి సాక్ష నాకు ఇంకోటి అర్థం కానిది ఏంటంటేనండి ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా తన చెల్లి వచ్చినా తల్లి జోలుకొచ్చినా లాగి పీకుతాడు ఎవడైనా జనరల్గా సాధారణంగా ఈ మాట నేను అనకూడదు దయచేసి క్షమించండి మీ అమ్మ కొంచెం వర్డింగ్స్ మార్చి మాట్లాడితేనే ఫిల్ట్ పట్టుకుంటాడు ఎవడైనా వచ్చి గట్టిగా మాట్లాడితే మనం మామూలు ఫ్లో అరే నీ చెల్లి గురించి నీ తల్లి గురించి నీ బాబాయ్ కూతురు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి షర్మిల మన్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు విజయ విజయన విజయలక్ష్మి గారు నడగాలి అని నీ సోషల్ మీడియా కుక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ రోజు కూడా నీకు పౌరుషం రాలేదంటే నీకు ధనాపేక్ష అధికారాపేక్ష ఏ లెవెల్లో ఉన్నాయో నాకు అర్థమవుతుంది ఈ రవీంద్ర రవీంద్రారెడ్డి అనే వెధవ ఆడు మాట్లాడిన మాటలు ఆడు పెట్టిన పోస్ట్లు చూస్తే సాక్షాత్తు సునీత గారే షర్మిళ గారు గురించి అలా అంత నీచంగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడినప్పుడు ఒక్కసారి మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రోజు కూడా షర్మిల తన నాన్నకు పుట్టలేదు అని గురించి అలా అలా కూడా మాట్లాడే పరిస్థితులు ఆ రోజు సంభవించాయి ఈ రోజుకి కూడా షర్మిళ గారు షర్మిలమ్మని విజయమ్మని సునీతమ్మని ఇంత నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉంటే మేము ఆ టైంలోనే ఆలోచించి తల్లికి చెల్లికే దిక్కు లేదు ఇంక మేమెంత మా ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఎన్టీ రామారావు గారి కూతురు బోవనమ్మ ఏ రోజు కూడా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి చండాలంగా మాట్లాడి ఒక రకమైన రాక్షస ఆనందం పొంది చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తినే కన్నీళ్లు పెట్టించిన ఆ పరిస్థితిలో అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అంటే నిజంగా మీరు నమ్మరండి కొన్ని కొన్ని పోస్టింగ్లు మీకు చెప్పాలంటేనే నాకు చాలా చాలా ఇబ్బటిగా ఉంది ఆ పంచ్ ప్రభాకర్ అనేవాడు షర్మిలా గారిని షకీలా అంటాడు అయినా మాకు పౌరుషం రాదు అవునా మాకు పౌరుషం రాదు ఆ పరిస్థితులు పాపం జనసేన అమ్మాయి అరుణ ఇదే వర్ర రవీంద్రారెడ్డి నోటికొచ్చినట్టు ఫోన్ కాల్ చేసి బూతులు తిడతాడు ఆ రోజు కూడా ఎవడం మాట్లాడకూడదు వాడు పెట్టే పోస్ట్లు కానీ అవన్నీ కనుక చూస్తే నాకు కొన్ని నా సభ్యత నా సంస్కారం అడ్డొస్తున్నాయి ఆ అని అవని ఇవ్వని ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారండి ఎందుకండి మేము పడాలి ఏంటండి అంత అవసరం ఏంటండి ఆడు ఎవ్వడండి మమ్మల్ని మాట్లాడడానికి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి మా గురించి మాట్లాడడానికి ఈరోజు ఈ పొజిషన్లో కూర్చోవాలంటే ఎన్ని అష్ట కష్టాలు పడాలో మేము ఎన్ని త్యాగాలు చేయాలో చాలామందికి తెలుసు మేమే కాదండి ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి బయటకు వచ్చి మాట్లాడుతుంది అన్న రోడ్డు మీదకి వచ్చి తన పని తను చేసుకుంటుంది అన్న తన కుటుంబం తనకు సహకరించాలి తన పిల్లలు తనకు సహకరించాలి బయటకు వస్తే తన భర్త సహకరించాలి వీళ్ళందరూ సహకరించి సమాజం కూడా కోఆపరేట్ చేస్తే అమ్మాయి పర్టికులర్గా ఆ పని చేసుకొని బయటకు వెళ్దు బయటకు వెళ్ళగలదు అది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈరోజు అమరావతి మహిళా రైతులు బయటకు వస్తే వాళ్ళని నోటుకొచ్చినట్టు తిడతావు ఎవరైనా బయటకు వచ్చి నీ గురించి మాట్లాడితే నోటుకు వచ్చినట్టు తిట్టి కేసులు పెట్టిస్తావు కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని చూపించాలన్నా నీకు ఎవడో మినిస్టర్ పదవి ఇచ్చింది నా గురించి మాట్లాడిన వాళ్ళు ఇందాక మీరు చెప్పాను కదా అని నా క్యాస్ట్ పెట్టి మాదిగా అని చెప్పి పెట్టి చాలా వరస్ట్గా నేను ఒక ఒక స్టెప్ నాకు సంస్కారం ఇవన్నీ అడ్డొచ్చి నా చదువు నా సంస్కారం నా తల్లిదండ్రులు పెంచిన తీరు వీళ్ళు అనుకోవచ్చు దీన్ని బాధ అనుకోవచ్చు నన్ను నా గురించనే కాదండి ఏ నాకే ఇలా ఉంటే కామన్ ఆడపిల్ల పరిస్థితి ఏంటి ఈరోజు నువ్వు నీ వెనకలు పోషిస్తున్న కుక్కలు ఎలా వాగితే రేపొద్దున నిన్ను దన్ను చూసుకొని నీ తాలూకు కుక్కలను దన్ను చూసుకొని రేపొద్దున రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు చేసుకొని రోడ్డు మీదకి వచ్చి చదువుకునే ఆడపిల్లల్ని ఎందుకు మాట్లాడకుండా ఉంటారు ఎవరైనా ఈరోజు మేము పడేది బాధ సొసైటీకి తెలియాలి ఎంత కష్టమని మా తల్లిదండ్రులు పెంచి మమ్మల్ని ఒక సంస్కారవంతంగా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడితే ఎవడో తెలియని ఈడియట్ బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చేతులు కొడుకొని కూర్చోవాలా చెప్పండి మేము చేతులు కొడుకొని కూర్చోవాలా ఎంతమంది ఆడపిల్లలు ఈరోజు ఆ పదాలు వినలేక నేను గట్టిదాన్ని కాబట్టి ఇంకా సూసైడ్ చేసుకోవాలా ఇంకొకరు ఇంకొకరు అయితే ఫ్రస్ట్రేట్ అవుతారు ఇబ్బంది పడతారు ఏడుస్తారు ఇంట్లోంచి బయటికి రారు నో ఆడవడో ఏదో వాగితే ఆడికి సంస్కారం లేక ఆ నాయకుడికి వాళ్ళ నాయకుడికి సంస్కారం లేక అలా పెంచి పోషిస్తూ ఉంటే నేనెందుకు భయపడాలి మేమెందుకు భయపడాలి ఈరోజు నేనే కాదండి బ్రహ్మి గారి గురించి భువనేశ్వరి గారి గురించి సునీతమ్మ గురించి ఎంత దారుణమైన కామెంట్స్ అంటే కొన్ని కామెంట్స్ మీకు చూపించలేక నేను ఆగుతున్నాను కానీ నాకే చాలా అది అది మామూలుగా కాదు అక్క అక్కడ పడుకున్నారు ఇక్కడ పడుకున్నారు ఏంటండి ఆ పదాలు అలాంటి పదాలను కూడా మేము సహించాలా మీరే చెప్పండి ఒకసారి అలాంటి ఎదవలను వదిలేయమంటారా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇలాంటి ఎదవలను మేము పట్టుకొని తీసుకొస్తున్నాం తప్పించి ఈరోజు గవర్నమెంట్ మీద ఏదో తప్పుడు వ్యాఖ్య రాశారన్న వాళ్ళ గురించి మేము ఎప్పుడూ మాట్లాడలేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎదుర్కొంటాం ఆ ధైర్యం మాకుంది ఆ దమ్ము మాకుంది నువ్వు ఏదైనా చేతనైతే నువ్వు చేయగలిగితే ఎస్ ఈరోజు మేము చేస్తున్న వాటి మీద నువ్వేమైనా విమర్శించాలనుకుంటే విమర్శించు ఇలాంటి ఎదవలందరు నేను ఇతను వెనకాతలు వెనకాతలు వెనకేసుకొస్తూ మేమేదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఒక ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట జగన్మోహన్ రెడ్డి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట లాయర్లు పెట్టుకొని ఇది మీరు ఎవరైనా హర్షిస్తారా ఇలాంటి పదాలు మీకు చూపించమంటే చూపిస్తాను సిగ్గుబడి చూపించమన్నా నేను చూపించగలను